परिशुद्ध दिव्य सत्प्रसादमुनकु सदाकालमु आराधना स्तुति स्तोत्रमुनु कलगुनुगाक सदाकालमु आराधना स्तुति स्तोत्रमुलो कलुगुनु गाक महापरिशुद्ध दिव्य सत्प्रसादमुनकु सदाकालमु आराधना स्तुति स्तोत्रमुलु कलुगुनु गाक सदाकालमु आराधना స్తుతి స్తోత్రములు కలుగును గాక మహాపరిశుద్ధ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్రములు కలుగును గాక సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్రములు కలుగును గాక సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్రములు కలుగును గాక యేసువా వందనం యేసువా స్తోత్రం యేసువా ఆరాధన తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి ఆరాధన ఆత్మదేవ వందనం ఆత్మదేవ స్తోత్రం ఆత్మదేవ ఆరాధన హల్లెలూయా 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 హల్లెలూయా
గడిచిన కాలమంతా దీవించిన మన దేవునికి, గడిచిన కాలమంతా కాచి కాపాడిన మన దేవునికి, గడిచిన కాలంలో మన ప్రార్థనను ఆలకించి మన కోరికలు నెరవేర్చినటువంటి ఆ కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు, దివ్య కారుణ్యమూర్తి అయిన మన యేసయ్యను ఆత్మయందు సత్యమందు ఆరాధించు నన్ను ప్రభు మాటకు గౌరవిస్తూ, ఆ ప్రభువునే చూస్తూ మన మనస్సుల్లో మన ఆత్మయందు ఆ దేవుణ్ణి ఆరాధించుకుందామా. సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగునుగాక. అవును తండ్రి, మీరు చేసిన అనేక మేలులకు గాను సదాకాలము నీకే ఆరాధన, నీకే స్తుతి మహిమలు, నీకే ఘనత, ప్రభావము, వైభవము కలుగును గాక. ఆమేన్. సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగునుగాక. సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ప్రియులారా, ఈ తెల్లవారుజామున ఆ దేవుని ఆరాధించుకుంటూ గడిచిన జీవితంలో మన దేవుడు చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభువునికి వందనములు, ఆరాధనలు, స్తుతులు చెల్లించుకుంటున్న సమయంలో దేవునితో ఒక్క మాట చెప్దామా. విలువైన ఐశ్వర్యము దేవా కనుగొన్నానయ్యా. అది ఎక్కడో కాదు తండ్రి, నీలోనే, నీ చెంతనే. ఉదివి కారుణ్య దేవా, ప్రేమనే కురిపించు దేవా, నీకే స్తోత్రము తండ్రి, నీకే ఘనత ప్రభు, నీకే మహిమ తండ్రి. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలు దేవా కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలు దేవా కనుగొంటిని. ఒక్క క్షణం సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. ఒక్క క్షణం సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. స్తుతి మహిమ ఆరాధన సదా
ప్రియులారా, కీర్తన పరుగుతున్నట్లుగా అన్యుల ఎండలో 1000 నాళ్ళు గడిపిన దానికంటే నీ మందిరమున ఒక్కరోజు వసించిన చాలయ్యా, ఒక్క గడియ ఒక్క క్షణం చాలు దేవా అంటూ ప్రియులారా, దేవుని చెంత మనం ఈరోజు దేవా ఈ ఒక్క గడియ ఒక క్షణం నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇస్తున్నావు దేవానికి స్తోత్రము తండ్రి. అందుకనగా విలువైన ఐశ్వర్యం నా జీవితానికి కావాల్సిన వరములు దీవెనలు మేలులు ఇస్తున్నటువంటి ఇవ్వబోతున్నటువంటి ఇవ్వగలిగే ఒకే ఒక్క దేవుడువు, ప్రేమమూర్తివి, కరుణామయుడువు యేసయ్యా నీవు మాత్రమే. దేవా నీకే ఆరాధన ప్రభు అంటూ, దేవా నీకే ఆరాధన ప్రభు అంటూ, దేవా నీకే మహిమకరం కాక అంటూ, దేవా నువ్వు మాత్రమే మా కాపరి అంటూ, దేవా నువ్వు మాత్రమే, నువ్వు మాత్రమే మా జీవితాలకు మేలు ఇచ్చేవాడు అని, మా జీవితాల్లో ఉన్న చీకటి పాడతలు వెలిగించేవాడు నీవేనండి ప్రభు, నమ్ముతున్నాము ప్రభు అంటూ ఆ దేవునికి మనస్ఫూర్తిగా నమ్మకంతో ప్రార్థన చేద్దామా. పరలోక నిత్య నివాసుడా పరిశుద్ధ ఆరాధనీయుడా, పరలోక నిత్య నివాసుడా పరిశుద్ధ ఆరాధనీయుడా, పరలోక దూతనతోను నిత్యము, పరలోక దూతనతో అనునిత్యము స్తుతించబడుతున్న నా దైవమా, స్తుతించబడుతున్న నా దైవమా, యేసయ్యా 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 ప్రియులారా, దేవునికి మన స్తుతులను ఆరాధనలను సమస్తం అర్పించుకునే సమయంలో మనకు దేవునికి అడ్డుగోడగా ఉన్న మన పాపములను జ్ఞాపకం చేసుకుంటూ దేవాని మంచి మనస్సుతో క్షమించు ప్రభు. అనేక మార్లు మేము బలహీనత వలన, సైతాన స్వాతంత్రం వలన, పరిస్థితి ప్రభావం వలన అలవాటు చెప్పిన ఒకవేళ ఈ పాపములు చేస్తూ దేవా నీకు ద్రోహము చేస్తూ మా ఇంట్లో వరకు ద్రోహము చేస్తూ దేవా నీకు వ్యతిరేకముగా మా మనస్సాక్షి వ్యతిరేకం, మనుషులకు వ్యతిరేకం జీవిస్తూ ప్రవర్తిస్తూ ఉన్నాము తండ్రి, క్షమించండి దేవా అంటూ దేవునికి ఒక్కసారి దేవాలయ పాపన తండ్రి.
తలపులతోనూ క్రియలతో ఆలోచనలతో మనసుతో హృదయముతో దేవుడిచ్చిన శరీరముతో చేసిన పాపలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవా క్షమించండి ప్రభా, నా పాపములన్నీ మన్నిస్తూ దేవా, నా కోసం మా కుటుంబం కోసం ఏర్పాటు చేసిన దీవెలను ప్రసాదించండి దేవా, దయచేయండి దేవా. మరొకసారి మన పాపలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ క్షమించమని ప్రభుని వేడుకుంటున్నాను. ఈ సమయంలో పౌలు గారి తిమోతి గారు రాసిన లేఖలో 6:11 మనం జ్ఞాపకం చేసుకుందాం. కానీ దైవ జనుడవగు నీవు వీనికి దూరముగా ఉండుము, నీతి భక్తి విశ్వాసం ప్రేమ సహనము సౌజన్యము అను వాని కొరకు నీవు వెత్రింపము. నీతి భక్తి విశ్వాసము ప్రేమ సహనము సౌజన్యము అను వాని కొరకు నీవు వెత్రింపము. ప్రియులారా, ఈ గొప్ప వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని చివరిగా మన కోరికలను అర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా తండ్రి, స్తోత్రాలు దేవా. ఈ తెల్లవారుజామున ఈ యొక్క ప్రార్థనలో, ఈ యొక్క ఆరాధనలో పాల్గొని ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డలందరూ దీవించను దేవా, దివ్యకారుని దేవా, ఓ పరిశుద్ధ ఆరాధనీయుడా, ఓ మా కరుణామయుడా, నీవు మాత్రమే మా జీవితానికి వెలుగు ఇవ్వగలుగుతాండ్రి, నీవు మాత్రమే మా కుటుంబంలో ఉన్నటువంటి చీకటి పాత్రగలుగుతాండ్రి, నీవు మాత్రమే ప్రభా మా కుటుంబంలో మా జీవితంలో ఏదైతే దుష్టశక్తులు ప్రభావం చూపిస్తున్నాయో అవన్నీ బంధించగల ఏకైక దేవుడు నీవు మాత్రమే తండ్రి. నమ్మకముతో, కేవలము నీమే నమ్మకముతో ప్రార్థన చేస్తే ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వించండి ప్రభా. యేసు అనేక మంది బిడ్డలు ప్రభా దివ్యకారణ దేవా, నీ చెంతకు వస్తూ నీ పేద సహాయం కోరుకుంటూ ప్రభా అనేక మంది వారి యొక్క వ్యక్తిగత కోరికలు అర్పిస్తుంది కదా తండ్రి. పేరు పేరున్న ప్రతి ఒక్కరిని మీకు అర్పిస్తున్నాను తండ్రి. ఎవరెవరైతే ప్రభా వారి యొక్క కోరికలను విన్నపములను వారి ఆశీర్వాదం మీకు అర్పిస్తూ ప్రార్థన చేయమని నాకు అర్పిస్తున్నాను తండ్రి. ఓ దేవ సమయంలో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. ఓ దివ్యకారుని దేవా, వారి జీవితాల్లో వారికి ఏమైతే కావాలని అర్పిస్తున్నారు ప్రభా, ప్రార్థిస్తున్నారు తండ్రి. వారందరూ ఒకరు తండ్రి వారి జీవితంలో ఆ దీవెనలను పొందుకుందరు కాకని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా అనేక బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతుండగా తండ్రి, ఏసీని అస్తమతో వారిని తాకుతూ స్వస్థ దయచేస్తూ ప్రభా దీవించండి, కాచి కాపాడు ప్రభా. ప్రత్యేకత ఈరోజు మరి రాజీవ్ అని బిడ్డను కనిపిస్తుంది ప్రభా, బిడ్డను ఆశీర్వించండి. ఏసీయా నీ అస్తమత బిడ్డను తాకుతూ ఏక ఆపరేషన్ జరగబోతుంది ప్రభా, అనిచితమైన ప్రభా విజయవంతమైనట్లుగా ఆశీర్విస్తూ ఆ యొక్క అనారోగ్యం నుంచి కాపాడుతూ ప్రభా సంపూర్ణ శక్తిని, సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ బలమును బిడ్డ పొందుకుని కాగడుతున్నాను తండ్రి. ప్రభా అనేక బిడ్డలు తండ్రి సంతానం లెక్క బాధపడుతాను కదా ప్రభా, ఏసుని చిత్తవిత్త ప్రభా సంతాన భాగ్యం ప్రసాదిస్తూ తల్లికి అయ్యే భాగ్యాన్ని, తండ్రి అయిన భాగ్యాన్ని ప్రభు ప్రసాదం చూస్తున్నాను తండ్రి. ప్రభా ఎవరి బిడ్డలు తండ్రి కుటుంబంలో బిడ్డలకు తోడు లేక భాగస్థం దొరక వివాహం జరగక బాధపడుతున్నాను తండ్రి, నచ్చితవిత్త ప్రభావం కనిపిస్తున్నాను ప్రభా. ఏ కాటకం అయితే ఉన్న ప్రభావాన్ని తొలగిస్తూ చక్కని వివాహాలు జరిగినట్టు ఆశీర్వించిన ప్రభు,
ప్రతి ఒక్కరిని పేరు మీద నడిపిస్తుంది కదా. కుటుంబాలకు అవసరమైన శాంతిని, మనశ్శాంతిని, సమాధానం ప్రసాదిస్తుంది. దివ్యకారణ దేవా, మీ ప్రేమను, మీ కన్నును మాత్రమే కురిపించుకొని మా ప్రేమను యేసుక్రీస్తు నామములో ఈ మనవులు చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్యా, 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 యేసయ్యా.